వెల్కమ్ బ్యాక్ టు లయన్ ప్రాపర్టీస్. మరొక మంచి ప్లాట్ తీసుకుని మేము ముందుకు వచ్చాను. చూడండి, ఇప్పుడు మేము ఔటర్ రింగ్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్లో ప్రయాణిస్తున్నాము. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి అనుకొని ఒక మంచి ప్లాట్ ఉంది, నార్త్ ఫేసింగ్ హెచ్ఎండిఏ లేఅవుట్ లో 150 స్క్వేర్ యార్డ్స్. ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు, పక్కనే ఓఆర్ఆర్ ఉంది. కొంచెం ముందుకెళ్తే మనకు రావిరాల ఓఆర్ఆర్ జంక్షన్ వస్తుంది. టీసీఎస్ కి కూడా ఒక 5 మినిట్స్ లో చేరుకోవచ్చు ఇక్కడ నుంచి. వండర్లాక్ అయితే నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు. ఈ పక్కన చూస్తున్నారు కదా, మొత్తము ఔటర్ రింగ్ రోడ్. ఓకే, ఔటర్ రింగ్ రోడ్ పక్కన మొత్తం సిటీలో ఏ విధంగా డెవలప్ అయిందో, ఏ విధంగా భూముల రేట్లు పెరిగాయో అందరికీ తెలుసు. ఇది కూడా సేమ్ చూడండి, ఔటర్ రింగ్ రోడ్డు తెలుసు. ఖచ్చితమైన మంచి ప్లాట్ ఉంటే ఇమీడియట్గా డిసైడ్ చేసుకొని కొనడం మంచిది, ఎందుకంటే ఇమీడియట్ రిటర్న్స్ వస్తాయి. మంచి ప్లాట్లు అనేవి ప్రతిసారి రావు. హెచ్ఎండి అప్రూవల్ ఉండి ఆదిబట్లలో ఓన్లీ 4 లేఅవుట్లు ఉన్నాయి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్. దీంట్లో అదో ఇది దాంట్లో ఒక ప్లాట్ ఉన్నారు కదా. ముందుకెళ్తే వండర్లా వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే ఆదిబట్ల విలేజ్ వస్తుంది. ఆదిబట్ల విలేజ్ అంటే విలేజ్ ఊరు కాదు, ఇప్పుడు విలేజ్ కూడా సిటీలానే ఉంటుంది. ఇది ఆదిబట్ల ఎగ్జిస్టింగ్ రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్ళే దారి. ఇక దీనికి ఆనుకొని ఉంది లేఅవుట్ చూస్తున్నారు కదా. ఇది మొత్తం నారాయణ కాలేజ్ కనిపించేది, ఇప్పటికే చాలా మంది అక్కడ చదువుకుంటున్నారు పిల్లలు. ఇదే రైట్ సైడ్ లేఅవుట్. మీకు మొత్తం చూపిస్తాను చూడండి, మెయిన్ రోడ్ నుంచి ప్లాట్ వరకు కంప్లీట్ వీడియో. నారాయణ కాలేజ్, ఇది 40 ఫీట్ రోడ్, కంప్లీట్ అప్రూవ్డ్ లేఅవుట్. ఇది క్లియర్ టైటిల్, 100% క్లియర్ టైటిల్. రోడ్డు నుంచి చాలా దగ్గరగా ఉంది ప్లాట్. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఆనుకొని ఉంది. ఇది 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్ రోడ్డు పక్కన ఇప్పటికే నారాయణ కాలేజీలో 1000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు, చదువుకుంటున్నారు. అట్లనే ఇక్కడ చూడండి, ఇది 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్కి రోడ్డుకి కొంచెం దగ్గరలో ఈ ప్లాట్ ఉంది. నేను డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఖచ్చితంగా ఇది ఇన్వెస్ట్ చేస్తే కూడా ఖచ్చితంగా మీకు 100% రిటర్న్స్ అయితే గ్యారంటీ ఉంది. జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారుగా ఆల్రెడీ హెచ్ఎండిఏ నా ప్రకారము ఇది మొత్తం కంప్లీట్ డెవలప్మెంట్ అయింది. బ్లాక్ టాప్ రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ మొత్తం డెవలప్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రోడ్ పక్క అనుకుని ఉన్నది వైట్ అండ్ రెడ్ కడీలు ఉన్నది కదా, అదే ప్లాటు. ఇదే ప్లాటు, వైట్ అండ్ రెడ్ కడీలు. కొంచెం సాఫ్ట్ చేయించలేదు అంతేగాని, ప్లాట్ అయితే డైమెన్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ రేటు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్లస్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా ఔటర్ రింగ్ రోడ్డు, మీకు ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పక్కకే గచ్చిబౌలి ఇలాంటి హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన రేట్లు ఇప్పటికే 1 లాక్ దాటింది. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అదే రేట్ వస్తుంది. ఆదిబట్లలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మంచి ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఈ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది. ఇది ఎందుకంటే ప్లాట్ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మీకు అమౌంట్ కూడా తక్కువ పడుతుంది. ప్లస్ మంచి ప్లాట్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ దీనికి ఉన్న డైమెన్షన్స్ ప్రకారం మంచి ఇల్లు తయారవుతుంది. ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ ప్లాట్ అమ్మాలనుకున్నా కూడా మీ పాకెట్లో మనీలా ఉంటుంది. ఎప్పుడు అమ్మైనా ఇమీడియట్గా మీకు రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒకసారి చూడండి, హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారం చేసారు. ఫుట్పాత్స్, 40 ఫీట్ రోడ్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్లస్ దీనిలో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైమెన్షన్ బాగుంది, డైమెన్షన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఒకవేళ నాకు హాయ్ అని పెడితే నేను ఖచ్చితంగా మీకు ఈ ప్లాట్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. మరిన్ని మంచి ప్లాట్ల సమాచారం గురించి ద లయన్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.